ఫోన్ అనేది మాట్లాడడం కంటే ఇప్పుడు ఎక్కువగా ఫోటోలకి వీడియోలకి ఇతరత్ర వాటి మీద డిపెండ్ అవుతుంటే దాన్ని అడ్డు పెట్టుకుని దుర్మార్గాలు చేసేవాళ్ళు పెరుగుతున్నారు ఇప్పుడు మొన్న చూసాం చండీగఢ్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఉదంతం ఈ నేపథ్యంలో అసలు ఫోన్లల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెప్తా ఉన్నారు ఇందులో అంటే వీడియోలు వాటికి సెక్యూరిటీ గురించి ప్రైవసీ గురించి కక్ష సాధింపు చేయాలని భావించే వ్యక్తులు తాము టార్గెట్గా ఎంచుకున్న వ్యక్తుల వీడియోలు కొన్ని వెబ్సైట్లు అప్లోడ్ చేస్తుంటారట ఆ వెబ్సైట్ నుంచి సోషల్ మీడియాలోకి వీడియో లీక్ అయ్యేలా చేస్తారు సాధారణంగా లవ్వర్క్ బ్రేకప్ చెప్పాక వాళ్ళ వీడియోని ఇలా వెబ్సైట్స్ ద్వారా లీక్ చేసినటువంటి సంఘటనలు ఎన్నో వెలుగు చూసినాయి అయితే ఇతరత్రా సాంకేతిక కారణాలు కూడా అని చెప్తా ఉన్నారు ఇక థర్డ్ పార్టీ యాప్స్తో జాగ్రత్తగా ఉండాలి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే ఆ థర్డ్ పార్టీ యాప్ని స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోకూడదు ఒకవేళ ఏదైనా థర్డ్ పార్టీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని భావిస్తే డౌన్లోడ్ చేసుకునే క్రమంలో ఈ యాప్ మిమ్మల్ని అడుగుతున్న పర్మిషన్స్ ఓసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొబైల్ ఫోన్లోని ఫైల్స్ వీడియోలు ఫోటోల సెక్షన్ని యాక్సెస్ చేసే పర్మిషన్స్ ఎట్టి పరిస్థితులు యాప్స్కి ఇవ్వకూడదు ఒకవేళ ఆ పర్మిషన్ ఇస్తే థర్డ్ పార్టీ యాప్ నిర్వాహకులు ఫోన్లోకి దొంగతనంగా చొరబడి సెన్సిటివ్ డేటాను దొంగిలిస్తారు అదే సందర్భంలో ఫోన్లు అమ్మేటప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు స్మార్ట్ ఫోన్ ఇతరులకు అమ్మేటప్పుడు బీ మెయిన్ ఉండాల్సినటువంటిది ఏంటంటే అందులో కొత్త ఫోన్కి లేదా మెమరీ కార్డుకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అట్లాగే ఆ తర్వాత వాటిని డిలీట్ చేసేయాలి ఫోన్ మెమరీ సెట్టింగ్స్లో బ్యాకప్ ఆప్షన్ ఆన్ చేసి ఉంటే దాన్ని కూడా ఆఫ్ చేయాలి దాంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా డిలీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే పెను ప్రమాదం సంభవిస్తుంది